వెల్కమ్ టు క్యాప్ అకాడమీ. సో ఈరోజు టాపిక్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్. ఈ సింపుల్ ఇంట్రెస్ట్లో మనం బేసిక్ క్వశ్చన్స్ ఏంటి, అసలు బేసిక్ టర్మినాలజీ ఏంటిది, సో ఎలా పర్సంటేజెస్ని యూజ్ చేసి ఈ క్వశ్చన్స్ ఎలా చేయవచ్చు అనేది ఈరోజు ఈ వీడియోలో చెప్తాం. రైట్, సింపుల్ ఇంట్రెస్ట్లో బేసిక్ టర్మినాలజీకి వచ్చేస్తే ఫస్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ అమౌంట్. సో ఈ ప్రిన్సిపల్ అమౌంట్ మనం పీతో డినోట్ చేస్తాం, సో ఎప్పుడైనా ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఏంటిదంటే నథింగ్ బట్ మనం తీసుకున్న అప్పు ఏదైతే ఉందో దాన్ని ప్రిన్సిపల్ అమౌంట్ అంటాం. సో ఈ ప్రిన్సిపల్ అమౌంట్ ఎప్పుడైనా కానీ 100%, ఇది ఎప్పుడైనా 100%. తర్వాత నెక్స్ట్ వచ్చేసి టీ ఈజ్ నథింగ్ బట్ టైం పీరియడ్. అంటే మనం ఎంతకాలం ఆ అప్పును ఉంచుకుంటాం, రైట్, ఆ ఎంతకాలం అప్పును తీసుకుంటున్నాం, ఎంతకాలం వరకు తీసుకుంటున్నాం అనేది టైం పీరియడ్. సో ఈ టైం పీరియడ్ అనేది బేసిక్గా మనం ఇక్కడ ఎప్పుడైనా కానీ ఇయర్స్లోనే తీసుకుంటాం, తర్వాత నెక్స్ట్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే వడ్డీ రేటు. అంటే ఇప్పుడు మనం తీసుకున్న వడ్డీ అనేది ఎంత రేట్ ఆఫ్ వడ్డీకి మనం తీసుకుంటున్నాం, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాం. అంటే మనం జనరల్గా మన ఇంట్లో అయితేనేమో 1 paisa వడ్డీ, 2 paisa, 3 paisa అని తీసుకుంటుందో, ఇక్కడ 1%, 2%, 3% అని తీసుకోవడం జరుగుతుంది, రైట్. సో ఇక్కడ ఎప్పుడైనా కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దేంట్లో తీసుకుంటామంటే పర్సంటేజ్లోనే మాత్రమే తీసుకుంటాం, ఎప్పుడైనా కానీ పర్సంటేజ్లో తీసుకుంటాం, రైట్. అండ్ అలాగే ద బేసిక్ టర్మ్ ఏంటిది, ఎప్పుడైనా కానీ మనం అప్పు ఇస్తున్నామంటే మనకు వచ్చే టర్మ్ ఏంటిది, ఇంట్రెస్ట్. అంటే ఏంటిది, వడ్డీ. సో ఏదైనా అప్పు మీద మనకు వచ్చేది వడ్డీ. సో వడ్డీని మనం ఐతో డినోట్ చేస్తాం, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఈ ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అవ్వచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవ్వచ్చు. అడిగిన క్వశ్చన్ బట్టి అది సింపుల్ ఇంట్రెస్ట్గా మారుతుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్గా మారుతుంది. సో ఇంట్రెస్ట్ యొక్క ఫార్ములా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సింపుల్ ఇంట్రెస్ట్లో తీసుకుంటున్నాం కాబట్టి మరి సింపుల్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే నథింగ్ బట్ ఐ ఈజ్ ఈక్వల్ పిటిఆర్. కాకపోతే ఇక్కడ ఆర్ అనేది పర్సంటేజ్లో ఉంటుంది కదా, సో పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోయి మనకు నార్మల్ వాల్యూలో రావాలి కాబట్టి దాన్ని మనం డివైడెడ్ విత్ 100 చేస్తాం, రైట్. సో ఎందుకు, ఆర్ అనేది పర్సంటేజ్లో ఉంటుంది కాబట్టి మనం డివైడెడ్ బై 100 చేస్తాం, అప్పుడు కరెక్ట్ వాల్యూ వస్తుంది. సో ఫార్ములా ఏంటిది, పీటీఆర్ బై 100. ఎప్పుడు ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే. అండ్ లాస్ట్ టర్మ్ ఏంటంటే ఏ అంటే ఏంటంటే హోల్ సమ్, మొత్తం విలువ. అంటే మనం తీసుకున్న అప్పు ప్లస్ దానికైనా వడ్డీ రెండు కలిపితే అనేది వచ్చేదాన్నే హోల్ సమ్ వాల్యూ అని అంటాం, రైట్. సో దాన్ని ఏతో డినోట్ చేస్తాం. సో ఇప్పుడు ఏ అంటే ఏంటిది, నథింగ్ బట్ ఏ అంటే మనం తీసుకున్న అమౌంట్, ప్రిన్సిపల్ అమౌంట్ పి ప్లస్ దాని మీద పడినటువంటి ఇంట్రెస్ట్ ఐ. సో ఏ అంటే ఏంటిది, పి ప్లస్ ఐ. ఇక్కడ ఐ అంటే ఏంటిది, పీటీఆర్ బై 100 కదా. సో నేను రాస్తున్నా పి ప్లస్ పీటీఆర్ బై 100, రైట్. ఈ రెండింటి నుంచి నేను పీని కామన్ తీయొచ్చు కదా, రైట్. నేను పీని కామన్ తీస్తే అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ పి కామన్ వస్తే ఇక్కడ పి వేంది కాబట్టి 1 ప్లస్ ఇక్కడ కూడా పి వేంది కాబట్టి టీఆర్ బై 100. సో ఎప్పుడైనా క్వశ్చన్లో హోల్సమ్ అమౌంట్ని ఫైండ్ అవుట్ చేయమని అడిగితే అప్పుడు మీరు ఏ ఈజ్ ఈక్వల్ పి ఇంటూ 1 ప్లస్ టీఆర్ బై 100 ఫార్ములాని యూజ్ చేయొచ్చు, రైట్. సో ఈ దీస్ ఆర్ ద బేసిక్ ఫార్ములా అండ్ బేసిక్ టర్మినాలజీ ఆఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఎప్పుడైనా ఇంట్రెస్ట్ అనుకోమన్నప్పుడు నీకు పీటీఆర్ 3 వాల్యూస్ ఇస్తాడు, రైట్. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఇచ్చి, అంటే నీకు ఇంట్రెస్ట్ ఇచ్చి ప్రిన్సిపల్ అమౌంట్ ఇవ్వడు, రైట్, టైం పీరియడ్ ఇస్తాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాడు, అప్పుడు నేను ప్రిన్సిపల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమని అడిగాను. సో ఇప్పుడు నాకు పీ కావాలి అనుకున్నప్పుడు పీని అక్కడనే ఉంచితే ఈ 100 ఇడితే మల్టిప్లై అవుతుంది కదా. సో 100 ఇంటూ ఐ, ఈ టీఆర్ ఇట్ అయితే డివైడ్ అవుతుంది కదా, పీతో మల్టిప్లై అవుతున్నాక ఇటు వస్తే డివైడ్ అవుతుంది. సో ప్రిన్సిపల్ అమౌంట్ అనుకోవాలంటే 100 ఇంటూ ఐ బై టీఆర్. ఒకవేళ టైం పీరియడ్ అనుకోవాలంటే పీ ఇక్కడికి వెళ్తుంది, టీ ఇక్కడికి వస్తుంది, అంటే పీఆర్ అవుతుంది. ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకోమంటే ఆర్ ఈజ్ ఈక్వల్ 100 ఇంటూ ఐ, సో మిగిలినంతా పి టీ, రైట్. సో దీస్ ఆర్ ద ఇంటర్రిలేటెడ్ ఫార్ములాస్ విత్ ఐ ఈజ్ ఈక్వల్ పీటీఆర్ బై 100, రైట్. సో ఇది బేసిక్ టర్మినాలజీ అండ్ బేసిక్ ఫార్ములే. ఇప్పుడు మనం దీంట్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, బేసిక్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, కాన్సెప్టల్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, డిఫరెంట్ అయితే మనం ఇప్పుడు చూద్దాం, రైట్. ఇక్కడ మనకు క్వశ్చన్ ఇచ్చాడు,
ప్రిన్సిపల్ అమౌంట్ ఏమో 7,500 రూపాయలు అంట, తీసుకున్న అప్పు 7,500 రూపాయలు, టైం పీరియడ్ 2 సంవత్సరాలు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% కింద. అయితే ఇంట్రెస్ట్ ఎంత అండ్ హోల్ సమ్ ఎంత అని అడిగాడు. ఇక్కడ ఇంట్రెస్ట్ అంటే సింపుల్ ఇంట్రెస్టే, ఎందుకంటే మనం సింపుల్ ఇంట్రెస్ట్ మీద చేస్తున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్టే తీసుకోండి, రైట్. సో నేను ఇప్పుడు ఇంట్రెస్ట్ కనుక్కోవాలి కదా, సో ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100, రైట్. సో పి ఎంత, 7,500 ఇంటూ టైం పీరియడ్ ఏమో 2 ఇయర్స్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10/100. సో ఏముంది, క్యాన్సిలేషన్, 2 జీరోస్ క్యాన్సిల్, రైట్. 75 2s 150, 150 10s 1500. సో ఎంత ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి, 2 ఇయర్స్కి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత, 1500. మరి మొత్తం ఎంత హోల్సమ్, ఏ ఎంత, ఏంటంటిది ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్టే కదా. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత మనం తీసుకుంది, 7,500 ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత, 1500, రైట్. సో అప్పుడు మొత్తం అమౌంట్ అవుతుంది 9,000, రైట్. ఇది సో ఇలా ఇలా చేయలేను అన్నప్పుడు ఇంకో మెథడ్ వేద్దాం, నార్మల్ బేసిక్ సింపుల్ ఇంట్రెస్ట్ మెథడ్. ఏంటిదంటే మనం తీసుకుంది ఎంత, 7,500 రూపాయలు, రైట్. సో ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్కి ఒకసారి, సెకండ్ ఇయర్కి ఒకసారి, రైట్. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 సంవత్సరాలకు ఇంట్రెస్ట్ పడింది. ఎంత పర్సంటేజ్, 10%. ఈ 10% ఇంట్రెస్ట్ దేని మీద పడుతుంది, ఈ ప్రిన్సిపల్ అమౌంట్ మీద కదా. సో ప్రిన్సిపల్ అమౌంట్ మీద 10% పడుతుంది. సో ప్రిన్సిపల్ అమౌంట్లో 10% ఎంత, రైట్. అంటే ఏదైనా ఒక నెంబర్లో ఒక వాల్యూలో మనకు 10% తెలవాలంటే ఎండ్ నుంచి వన్ డిజిట్ తర్వాత డాట్ పెట్టండి, ఎంత, 750. సో 750 10%, అదే ఇంకో డిజిట్ వస్తే 1%, 1% 75. సో 10% ఎంత, 750. ఫస్ట్ ఇయర్కి 750, సెకండ్ ఇయర్ కూడా ఎంత, 750, రైట్. సో 2 సంవత్సరాలు కలిపి ఎంత పడింది, 1500, రైట్. సో ఇంట్రెస్ట్ ఏమో 1500, హోల్సమ్ ఐ మీన్ ప్రిన్సిపల్ అమౌంట్ 7,500, మొత్తం హోల్సమ్ ఎంత అవుతుంది, 9,000, రైట్. లేదు అనుకుంటే యూ కెన్ గో డైరెక్ట్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఉన్న టైం పీరియడ్ని మల్టిప్లై చేయండి, రైట్. 2 × 10 ఎంత, 20%. సో ఇదే ఇంట్రెస్ట్, అంటే 20% ఇంట్రెస్ట్ పడుతుంది. దేని మీద పడుతుంది మనకి ఇంట్రెస్ట్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు పడే ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ పైన పడుతుంది, రైట్. సో ప్రిన్సిపల్ అమౌంట్ పైన 20% ఎంత, ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అసలు, యాక్చువల్లీ 7,500. దీనిలో 10% ఎంత, 750. ఇంకో 10% 750, మొత్తం ఎంత, 1500. సో హోల్ సమ్ ఎంత అవుతుంది అప్పుడు, 9,000, రైట్. సో జస్ట్ టైం పీరియడ్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మల్టిప్లై చేయండి, ఎంత పర్సంటేజ్ వస్తుందో అది ఇంట్రెస్ట్ పర్సంటేజ్, అంటే సింపుల్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్. దాన్ని దేని నుంచి తీసుకోవాలి, ప్రిన్సిపల్ అమౌంట్ నుంచి తీసుకోవాలి, రైట్. సో ఇట్స్ ద బేసిక్ ఫార్ములా అండ్ బేసిక్ క్వశ్చన్, రైట్. సో ఓకే, ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఇంట్రెస్ట్ ఇచ్చాడు, ఆల్రెడీ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, ఎంత, 150 రూపాయలు. సో టైం పీరియడ్ 2 సంవత్సరాలు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అండ్ ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి ఎంత అని అడుగుతున్నాడు, అండ్ అలాగే హోల్సమ్ ఎంత అని అడుగుతున్నాడు, రైట్. సో ఇంట్రెస్ట్ ఇచ్చి మనకు ప్రిన్సిపల్ అమౌంట్ కనుక్కోవడం ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా మనకి. సో ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ కనుక్కోవాలంటే పీఈజ్ ఈక్వల్ 100 × i బై రిమైనింగ్ ఏముంటాయి, టీఆర్ టర్మ్స్, రైట్. సో ఇక్కడ క్వశ్చన్ తీసుకున్నప్పుడు దీన్నే సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో 100 × ఇంట్రెస్ట్ ఎంత, 150, బై టైం పీరియడ్ 2 ఇయర్స్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. సో ఇక్కడ దీన్ని క్యాల్కులేట్ చేస్తే డెఫినెట్గా 5 1s 530s, రైట్. 2 1s 250s, రైట్. 5 3s 150, సో ఇట్ విల్ బి 1500, రైట్. 50 30s, ఇట్ విల్ బి 1500 రూపీస్. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, 1500. అలాగే హోల్సమ్ ఎంత అవుతుంది, ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్టే కదా. ప్రిన్సిపల్ అమౌంట్ ఏమో 1500, ఇంట్రెస్ట్ ఏమో 150, మొత్తం ఎంత, 1650 రూపాయలు హోల్సమ్ అవుతుంది, రైట్. దీన్ని ఇలా కాకుండా ఇంకా ఎలా చేయొచ్చు అని అంటే పర్సంటేజ్ యూజ్ చేసుకొని చేయండి. ఇక్కడ దీన్ని రెండింటిని మల్టిప్లై చేయండి, టీని ఆర్ని మల్టిప్లై చేయండి, ఎంత, 2 5s 10%, 2 5s ఎంత 10%. 10% ఏంటిది, ఇంట్రెస్టే కదా. సో ఇంట్రెస్ట్ 10%, యాక్చువల్ ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత, 150. అంటే ఇప్పుడు ఈ 150 అనేది 10%ే కదా, రైట్. ఇంట్రెస్ట్ 150, మనకు కావాల్సిన ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎంత, 10%. సో అప్పుడు ఇంట్రెస్ట్ అంటే 150ే కదా. సో 150/10, ఎందుకు 150 అంటే 10% కాబట్టి 150/10. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది మనకి, 1% వాల్యూ వస్తుంది,
రైట్. నాకు ఎంత కావాలి? ప్రిన్సిపల్ అమౌంట్ కావాలి. ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఎంత పర్సంటేజ్? ఎప్పుడైనా 100%. సో ఇంటూ 100. సో దీన్ని క్యాల్కులేట్ చేస్తే 0 0 క్యాన్సిల్, 150 × 10 = 1500. సో ప్రిన్సిపల్ అమౌంట్ 1500, హోల్ సమ్ ఎంత అవుతుంది? 150 కలిపితే 1650 రూపాయలు, రైట్. సో పర్సంటేజ్ యూజ్ చేసుకొని ఈ క్యాల్కులేషన్స్ లేకుండా డైరెక్ట్ చేసుకోవచ్చు, రైట్. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంది, అంటే ఇక్కడ ఏం చేస్తానంటే ప్రిన్సిపల్ అమౌంట్ 400 రూపీస్ అంట, టైం పీరియడ్ 4 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 6.5%, 6 1/2%, ఇంట్రెస్ట్ వచ్చేసి 800 అడుగుతున్నాడు, రైట్. సో ఇలా ఇచ్చినప్పుడు ఇలా ఇవ్వచ్చు, అంటే జనరల్గా పీటీఆర్ బై 100 తీసుకొని చేసుకోవచ్చు. సో పీటీఆర్ బై 100 తీసుకుంటే పీ అంటే 400, టైం పీరియడ్ 4 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 6 2 12 12 + 1 13/2/100, రైట్. సో 2 1 2 2, రైట్, అండ్ హండ్రెడ్స్ హండ్రెడ్ క్యాన్సిల్ అయిపోతుంది, రైట్. 4 × 2 8 8 × 13 104, రైట్. సో 104 రూపీస్ ఇంట్రెస్ట్. సో అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత? 104 రూపీస్. లేదు అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయండి డైరెక్ట్గా. ఎలా? 6 1.5% × 4 ఇయర్స్. సో 6 1.5 అంటే ఇట్ విల్ బి 13/2 × 4 కదా, 2 1 2 2 13 2 26% కావాలి. దేంట్లో హండ్రెడ్స్లో 400లో 26% కావాలి. సో 400లో 25% ఎంత అంటే డివైడెడ్ బై 4 కదా, సో ఎంత అది? 100. ఇదెంత? 25%. ఇంకొక 1% కావాల్సింది. 400లో 1% ఎంత? 4 రూపీస్, రైట్. సో అప్పుడు 26% ఎంత? 104 రూపీస్, రైట్. సో ఇలా అయ్యచ్చు. సో ఇప్పటి వరకు చేసిన ఈ క్వశ్చన్స్ అన్నీ బేసిక్ ఫార్ములా ఆధారపరంగా పెట్టి, అంటే పీటీఆర్ బై 100 యూజ్ చేసుకొని చేసినటువంటి క్వశ్చన్స్. సో అలా కాకుండా కొంచెం కాన్సెప్ట్ పెరుగుతాయి, ఎలా ఉంటాయి క్వశ్చన్స్. సో వీ విల్ డూ సమ్ ఆఫ్ క్వశ్చన్స్ లైక్ దట్. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది ఏంటంటే, ద ఇంట్రెస్ట్ ఈజ్ 9/16 ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్, అంటే మనం తీసుకున్న అప్పులో 9/16వ వంతు ఇన్ వడ్డీ అట, అంటే మనం తీసుకున్న అప్పు ఎంత ఉంటుందో ప్రిన్సిపల్ అమౌంట్, దాంట్లో 9/16 ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఏంటిది? వడ్డీ, అంటే 9/16వ వంతు వడ్డీ. అయితే ఆ టైం పీరియడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెండు ఒకటేనంట, రెండు సేమ్ అట, అంటే అది 10% అయితే 10 ఇయర్స్. అయితే వాట్ ఈస్ ద టైం పీరియడ్ అని అడుగుతున్నాడు, రైట్. సో మనం ఇక్కడ బేసిక్ ఫార్ములా తీసుకొని చేద్దాం. ఏంటిది? I = PTR/100, రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నా అంటే ప్రిన్సిపల్ అమౌంట్ 1 రూపాయి అనుకో జనరల్గా, అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? దీంట్లో 9/16 కదా, సో 9/16 ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్, అప్పుడు ఎంత అవుతుంది? 9/16 అవుతుందా, రైట్. సో ఇంట్రెస్ట్ 9/16 అవుతుంది. ఎందుకు? ప్రిన్సిపల్ అమౌంట్లో 9/16 అవుతుంది, అంతే కదా. ఎందుకు? ప్రిన్సిపల్ అమౌంట్ 1 రూపాయి తీసుకున్నప్పుడు. ఒకవేళ తీసుకుంటే ఇప్పుడు టైం పీరియడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. సో ఇక్కడ తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ ఎంత? 9/16. లేదు అంటే ఏ అజ్యూమ్ తీసుకోకున్నా పర్లేదు, డైరెక్ట్ మీరు ఇక్కడ పిఎన్ తీసుకున్నా పర్లేదు. ఎందుకు? ఇంట్రెస్ట్ అనేది 9/16 ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్, అంతేనా. సో డైరెక్ట్ తీసుకుంటున్నాం PTR/100. సో ఇక్కడ టైం పీరియడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెండు ఒకటే కదా, రైట్, రెండు సేమ్ అని చెప్పాడు కదా. సో ఆ రెండింటిని నేను ఎక్స్ అని అనుకుంటున్నాను. సో X × X, టైం పీరియడ్ ఎక్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్స్ ఇంటూ డివైడెడ్ బై 100, రైట్. ఇక్కడ పీ క్యాన్సిల్ అయిపోతాయి, రైట్. సో ఇక్కడ 9/16 = X² / 100, రైట్. ఈ 100 ఇటు వస్తే మల్టిప్లై అవుతుందా కదా, ఇటు డివైడ్ అవుతుంది, ఇటు వస్తే మల్టిప్లై అవుతుంది. సో దీన్ని ఇటు తీసుకొస్తా, అప్పుడు ఇక్కడ మల్టిప్లై అవుతుంది. సో 900/16 = X² ఉంటుంది, రైట్. స్క్వేర్ ఇట్ వస్తే రూట్ అవుతుంది కదా, సో X = అండ్ √900/16. సో 900 అంటే ఎంత? 30² కదా, 30² 16 అంటే 4² సో స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సిల్. సో ఆన్సర్ ఎంత మిగులుతుంది? 30/4 అంటే ఎంత? 7.5. సో ఎంత? ఎక్స్ అంటే వాల్యూ ఎంత? 7.5. ఈ 7.5 అంటే టైం పీరియడ్ ఇదే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇదే కదా. సో మనకు అడిగింది టైం పీరియడ్ కాబట్టి 7.5 ఇయర్స్, అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 7.5%, రైట్.
7.5 years rate time period, 7.5% rate of interest. So ila calculate cheyochu, right? Ikkada question adigadu, at what rate of interest the principal amount become double in 10 years by simple interest. Ante సాధారణ వడ్డీ ప్రకారం చూసుకుంటే ఏ వడ్డీ రేట్ చొప్పున అంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ వడ్డీకి ఇస్తే మనం తీసుకున్న అప్పు అనేది డబుల్ అవుతుందట. ఎన్ని సంవత్సరాల్లో? 10 సంవత్సరాల్లో. అయితే ఎంత వడ్డీ రేట్ చొప్పున తీసుకుంటే ఆ అమౌంట్ అనేది 10 సంవత్సరాలు డబుల్ అవుతుందని అడుగుతున్నాడు. సో దీనిని ఫస్ట్ బేసిక్ ఫార్మాట్లో చేస్తా, దాని తర్వాత షార్ట్ ఫామ్లో చేద్దాం. సో బేసిక్ ఫామ్ వచ్చేసరికి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్న అప్పు 100 రూపాయలు అనుకుంటున్నాను. తీసుకున్న అప్పు ఎంత? 100 రూపాయలు. సో అప్పుడు టైం పీరియడ్ ఎంత? 10 సంవత్సరాలే కదా. సో 10 సంవత్సరాల్లో నేను తీసుకున్న అప్పట ఏమవుతుంది? మొత్తం డబుల్ అవుతుందా? అంటే హోల్ సమ్ ఎంత అవుతుంది? 200 అవుతుంది. దీనికి డబుల్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఎంత పడినట్టు? 100 రూపాయలే కదా, రైట్? 100 రూపాయలు ప్రిన్సిపల్ అమౌంట్, అంటే వడ్డీ 100 రూపాయలు పడితేనే కదా నాకు 200 రూపాయలు హోల్ సమ్ అయ్యేది, రైట్? సో నీకు కట్టాల్సింది 200 రూపాయలు. ఇప్పుడు వీటిని యూజ్ చేసుకొని మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయవచ్చా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటిది? 100 × I/PT అంతే కదా. సో ఇక్కడ 100 I ఎంత? 100 రూపీస్ ఇంట్రెస్ట్, రైట్? సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 100. రేట్ టైం పీరియడ్ ఎంత? 10 ఇయర్స్, రైట్? సో క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 10%. అంటే 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద నేను తీసుకుంటే నేను తీసుకున్న అప్పు అనేది 10 సంవత్సరాల్లో డబుల్ అయిపోతుంది అని చెప్తున్నాను, రైట్? సో ఇలా కాకుండా ఇలా అజ్యూమ్ అనేది ఏలం కదా ప్రతిసారి, రైట్? సో అందుకని ఒక చిన్న షార్ట్ ఫామ్ ఉంది, అదేంటంటే టీఆర్ ఈక్వల్ టు 100 × M-1, రైట్? సో టీఆర్ ఈక్వల్ టు మనకి ఇచ్చే దగ్గర టైం పీరియడ్ ఇస్తున్నాడు కదా, టీఆర్ ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో టీఆర్ ఈక్వల్ టు 100 × M-1. ఇక్కడ ఎం అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్, అంటే ఇక్కడ నాకు డబుల్ కావాలని అడిగాడు కాబట్టి 2 టైమ్స్, త్రిబుల్ కావాలంటే 3 టైమ్స్, ఫోర్బుల్ కావాలంటే 4 టైమ్స్, అలా అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డబుల్ కావాలన్నాడు కాబట్టి, సో డబుల్ అంటే 2 కదా. టైం పీరియడ్ ఎంత? 10 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఆరే కదా అనుకోవాల్సింది, 100. ఎన్ని టైమ్స్ కావాలి? 2 − 1, 2 టైమ్స్ కావాలి, −1. సో 2 − అంటే 1 కదా. సో 1 × 100 100. సో 10 × R ఈక్వల్ టు 100 అవుతుంది. ఈ 10 × పంపిస్తే డివైడెడ్ అవుతుంది కదా, 100/10. 0 0 క్యాన్సల్, ఇట్ విల్ బి 10%, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 సంవత్సరాల్లో త్రిబుల్ కావాలి, అప్పుడు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద తీసుకోవాలి నేను అని అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం ఒకసారి. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. సో 5 సంవత్సరాలు కాబట్టి 5 × R ఈక్వల్ టు 100 × 3 కదా. సో ఇక్కడ 3 − 1 అంటే 2, రైట్? 100 × 2 200. ఈ 5 ఇటు వస్తే డివైడ్ అవుతుంది కదా, 200/5. సో ఎంత అవుతుంది? 5 40. సో 40% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద తీసుకుంటే నేను తీసుకున్న అప్పు అనేది 5 సంవత్సరాల్లో త్రిబుల్ అవుతుంది, రైట్? సో ఇది బేసిక్ షార్ట్ ఫామ్ అండ్ ఇది నార్మల్ మెథడ్ మెయిన్ చేసేది, రైట్? సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు జనరల్గా ఈజీగా చేయవచ్చు, రైట్? ఇప్పుడు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్, అంటే చాలా థియరటికల్ ఉన్నట్టు ఒక క్వశ్చన్ తీసుకున్నాం. అదేంటంటే, ఏ బ్యాంక్ ఆఫర్స్ 3% ఇంట్రెస్ట్ ఫర్ ఫస్ట్ 2 ఇయర్స్. అంటే ఒక బ్యాంక్ ఆఫర్ చేస్తుందంట, ఏంటి? మొదటి 2 సంవత్సరాలకు సంవత్సరానికి 3% వడ్డీ ఇస్తారట ప్రతి సంవత్సరానికి, అండ్ నెక్స్ట్ 8% ఫర్ నెక్స్ట్ 3 ఇయర్స్. అలాగే ఇంకొక 3 సంవత్సరాలు కూడా ఇచ్చిన అనుకో, ప్రతి సంవత్సరానికి 8% వడ్డీ ఇస్తారట, అండ్ 5 ఇయర్స్ అబౌవ్ 10% ఫర్ అబౌవ్ 5 ఇయర్స్. అంటే 5 సంవత్సరాల కంటే ఇంక ఎన్ని సంవత్సరాలు ఎక్కువ ఉంచినా సంవత్సరానికి 10% వడ్డీ ఇస్తారట, రైట్? సో అలా వడ్డీ ఇస్తున్నప్పుడు ఒక పర్సన్ తన దగ్గర ఉన్న కొంత అమౌంట్ని డిపాజిట్ చేశాడట, ఎన్ని సంవత్సరాలకి? 6 ఇయర్స్కి. సో 6 సంవత్సరాలకి తను డిపాజిట్ చేసాడు, ఎంత అమౌంట్ చేశాడో మనకు తెలియదు. సో ఈ డిపాజిట్ సమ్ ప్రిన్సిపల్ అమౌంట్, అంతే కదా డిపాజిట్ చేసింది ప్రిన్సిపల్ అమౌంట్ అని అంటాం. అయితే దానికి గాను అతనికి 1520 రూపాయలు వడ్డీ వచ్చిందట. సో 1520 రూపాయలు వడ్డీ వచ్చింది. అయితే అతను డిపాజిట్ చేసిన అమౌంట్ ఎంత, అంటే తను డిపాజిట్ చేసిన ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు, రైట్? సో దీన్ని ఫస్ట్ ఒకసారి నార్మల్ జనరల్ మెథడ్లో చేద్దాం, దాని తర్వాత షార్ట్ ఫామ్లో చేద్దాం, తర్వాత ఫార్ములేట్లో చేద్దాం, రైట్? ఫస్ట్ థియరటికల్గా వచ్చేసరికి, ఒకవేళ నేను డిపాజిట్ చేసింది 100 రూపాయలు అనుకుంటున్నాను, ఎంత? 100 రూపాయలు అనుకుంటున్నాను. సో 100 రూపాయలు నేను డిపాజిట్ చేస్తే, ఒకవేళ నేను 100 రూపాయలు డిపాజిట్ చేస్తే
నాకు ఫస్ట్ 2 సంవత్సరాలకు ఎంత వడ్డీ ఇస్తుంది? 3% ఇస్తుంది, అంతేనా? సో ఫస్ట్ 2 ఇయర్స్కి నాకు 3% వడ్డీ ఇస్తుంది, రైట్? సో 3% అంటే 100లో 3% ఎంత? 3 రూపాయలు, రైట్? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇక్కడ? 3%. సో సంవత్సరానికి 3 రూపాయలు. ఎన్ని సంవత్సరాలకు? 2 సంవత్సరాలు. అంటే 2 సంవత్సరాలు నాకు ఎంత వడ్డీ వస్తుంది? 6 రూపీస్ వస్తుంది, రైట్? అలాగే నెక్స్ట్ 3 ఇయర్స్కి ఎంత వడ్డీ ఇస్తుళ్ళు? 8%. అంటే 8% అంటే 100లో 8% 8 కదా. సో సంవత్సరానికి 8 రూపాయలు. 3 సంవత్సరాలకి సంవత్సరానికి 8 రూపాయలు అంటే 3 సంవత్సరాలకి ఎంత? 24 రూపాయలు. 3×24, రైట్? అలాగే నెక్స్ట్ ఇంకెన్ని సంవత్సరాలు నుంచిన ఇక్కడ వరకు ఎంత అయింది? 3+2, 5 ఇయర్స్ అయిపోయింది. ఇంకొక ఇయర్ కదా ఉంచింది, 6 ఇయర్స్ అంటే. సో నెక్స్ట్ 1 ఇయర్. ఇప్పుడు 5 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంచితే నాకు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుళ్ళు? 10%. సో 10% అంటే 100లో 10% ఎంత? 10 రూపాయలు. ఒక సంవత్సరమే కదా, కాబట్టి 10 రూపీస్ ఉంది, రైట్? మొత్తం ఎంత? 30 30+10 40 రూపీస్. అంటే జనరల్గా ఏంటంటే, నేను 100 రూపాయలు డిపాజిట్ చేస్తే నాకు ఎంత వచ్చింది? 40 రూపాయలు, రైట్? సో 100 రూపాయలు డిపాజిట్ చేస్తే నాకు 40 రూపాయలు వడ్డీ వస్తుంది. అయితే నేను ఎంత డిపాజిట్ చేస్తే నాకు 1520 రూపాయలు వస్తుంది, రైట్? దీన్ని మనం ఎలా తీసుకుందాం అంటే, నేను 100 రూపాయలు డిపాజిట్ చేస్తే నాకు ఎంత వస్తుంది? 40 రూపాయలు వడ్డీ వస్తుంది, అంతేనా? 100 రూపాయలు డిపాజిట్ చేస్తే నాకు 40 రూపాయలు వస్తుంది. సో నేను ఎంత డిపాజిట్ చేస్తే నాకు 1520 రూపాయలు వడ్డీ వస్తుంది, రైట్? సో ఇక్కడ ఎంత అంటే ఎక్స్ అని పెట్టుకోవచ్చు కదా, సమ్ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. దాని మీనింగ్ ఇది వస్తే మల్టిప్లై అవుతుందా? సో నథింగ్ బట్ 1520/40×100, రైట్? సో 0 0 క్యాన్సల్, రైట్? 4 1s 4 3s 12, ఇంకా 3 ఉంటుంది అంటే 32, అంటే 4 8s 52, రైట్? ఐ మీన్ 32, 4 38s 152 క్యాన్సిల్, రైట్? సో 0 0 యాజ్ ఇట్ ఈస్ కదా. 380×10 ఎంత? 3800 రూపీస్. సో ఇన్వెస్ట్ చేసిన ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అప్పుడు? 3800 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే నాకు 1520 రూపాయలు వడ్డీ వస్తుంది, రైట్? అంటే నేను 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నాకు ఎంత వస్తుంది? 40 రూపాయలు. అయితే నేను 1520 రూపాయలు నాకు వస్తున్నాయని నేను ఎంత ఇన్వెస్ట్ చేసిన? 3800 ఇన్వెస్ట్ చేసినట్టు, రైట్? సో ఇలా అజ్యూమినరీ కాకుండా ఒక ఫార్ములేట్ కానీ ఒక పర్సంటేజ్ టైప్ కానీ తీసుకోవడం ట్రై చేద్దాం, రైట్? సో ఇప్పుడు ఏం చేస్తానంటే, నార్మల్గా ప్రిన్సిపల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు మనకి ఏంటిది, టైం పీరియడ్ ఉంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్టే కదా. అంటే మనకు పడే ఇంట్రెస్ట్ ఏంటిది? టైం పీరియడ్ ఉంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్టేనా కాదా? సో మనకి ఇక్కడ ఇచ్చిన టైం పీరియడ్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో డిఫరెంట్ డిఫరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ టైం పీరియడ్స్ ఇచ్చాడు. సరే, అలా ఇచ్చినప్పుడు ఏం చేద్దాం? ఫస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ కనుక్కోవడానికి మన ఫార్ములా ఏంటిది? 100×I/TRA కదా, రైట్? కానీ ఎప్పుడు? ఒక టైం పీరియడ్ ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు. కానీ ఇక్కడ డిఫరెంట్ టైం పీరియడ్స్ డిఫరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. సో దాన్ని ఎలా తీసుకుందాం? ఏముంది, 100×I/ డిఫరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా. సో T1R1+T2R2+T3R3, రైట్? సో ఇప్పుడు ఏంటిది, 100 ఇంట్రెస్ట్ ఎంత? 1520 రూపాయలు బై ఫస్ట్ T1 ఎంత? టైం పీరియడ్ 2 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3+ నెక్స్ట్ 3 ఇయర్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%. నెక్స్ట్ ఇంకా మిగిలిన 1 ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. సో మొత్తం కలిపితే 2 3s 6 3 8s 24, మొత్తం కలిపి 30 30+10 40. సో ఇది మొత్తం 100×1520/40. ఇంత ముందు చేసినట్టు వచ్చింది యాజ్ ఇట్ ఈస్, నథింగ్ బట్ 0 0 క్యాన్సల్. 4 1s 4 3 80s, సో 380×10s 3800 రూపీస్, రైట్? లేదు అంటే జనరల్గా మీకు ఐడియా ఉంటుంది ఏంటిది, మనకి ఇంట్రెస్ట్ అంటే పర్సంటేజ్ కదా, కొంత పర్సంటేజ్ కదా. ఆ పర్సంటేజ్ ఎలా వస్తుంది మనకు? టైం పీరియడ్ ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా. సో ఫస్ట్ 2 ఇయర్స్కి ఏమో 3% అన్నాడు, 2 3s 6, అండ్ అలాగే నెక్స్ట్ 3 ఇయర్స్కి 8 అన్నాడు, 3 8s 24, అండ్ లాస్ట్ 1 ఇయర్కి 10% అన్నాడు, 1 10s 10, 10+24+6 మొత్తం 40%. ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది? 40%. సో 40% ఇంట్రెస్ట్. సో 40% అదే ఇంట్రెస్ట్ ఎంత? 1520 రూపాయలే కదా. సో 1520 రూపాయలు ఇంట్రెస్ట్,
ఎంత పర్సంటేజ్ అది 40% అంటే 1520 రూపాయలు 40% అయితే 100% ఎంత 100% ఏంటిది ప్రిన్సిపల్ అమౌంట్ కదా సో సేమ్ క్యాన్సిల్ చేస్తే సేమ్ వస్తుందా 00 క్యాన్సిల్ 4 ones 4 380 380 into 10 3800 యు కెన్ డు ఎనీథింగ్ రైట్ సో ఎలానే చేయొచ్చు తన డౌట్ ఏం లేదు సో ఈ వీడియోలో మనం ఇంతవరకు బేసిక్ క్వశ్చన్స్ ఏంటి అసలు బేసిక్ టర్మినాలజీ ఏంటిదన్న చూసిన జరిగింది సో నెక్స్ట్ పార్ట్లో దీనిపైన ఇంకా థియరిటికల్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు వాటిని మనం ఎలా చేయొచ్చు యూజింగ్ పర్సంటేజెస్ అయినా పర్లేదు ఫార్ములా అయినా పర్లేదు సో బేసిక్ నార్మల్ అజంప్షన్ మెథడ్ అయినా పర్లేదు సో వాటిని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం అండ్ అలాగే ఈ ఛానల్లో వీడియోస్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద క్యాప్ అకాడమీ అండ్ అలాగే మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించండి ఒకవేళ ఈ టాపిక్లో ఏమైనా డౌట్ అనిపిస్తే ఏ డౌట్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి రైట్.